యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా న పాపఫలమిచ్చంతి పాపము కురవంతి యతనదః. పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యం చేస్తే వచ్చే ఫలితం కావాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు, కానీ పుణ్యం మాత్రం చేయడు. న పాపఫలమిచ్చంతి, పాపం చేస్తే వచ్చే ప్రతిఫలం రాకూడదని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు, కానీ ఏదో ఒక సమయంలో పాపం చేస్తూనే ఉంటాడు. యస్య చిత్తం ద్రవీభూతం కృపయా సర్వజంతుషు తస్య జ్ఞానేన మోక్షేణ కిం జటా భస్మలేపనైః. చిత్తం ద్రవీభూతం అంటే దయార్ద్ర హృదయం ఉన్నవాడికి జపదాదులు విభూతి లేనప్పుడు జడలు కంటే కఠోర తపములతో పని లేదు. ఆ అన్నింటినీ మించిన దయ. ఎవరు దయార్ద్ర హృదయులై బ్రతుకున్న కాలం ప్రాణికోటి పై దగ్గర వారికి మూర్తి సుకరముగా లభించింది. గుణకలశైహి స్నాతానాం వినయ విలేపన గాత్రాణాం విద్యా విభూషితానాం కిమలంకారైహి కులీనాం. గుణకలశైహి స్నాతానాం వినయ విలేపన గాత్రాణాం విద్యా విభూషితానాం కిమలంకారైహి కులీనాం. కులీనాం అంటే మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళు. గుణకలశైహి స్నాతానాం, మంచి గుణాలనే కలశాలతో స్నానం చేసిన వారు. వినయ విలేపన గాత్రాణాం అంటే వినయం అనే విలేపనం పూసుకున్న శరీరాలు కలవారు. విద్యా విభూషితానాం, విద్య అనే అలంకారం ఉన్నవారు. కిమ్ అలంకారేహి, వీళ్ళకి అలంకారాలతో ఇంకా పని ఏముంది, ఇవే వీళ్ళకి భూషణాలు. మనం సంస్కృత భాషలో శబ్దాలు నాలుగు విధాలుగా క్లాసిఫై చేశారని చెప్పుకున్నాము. నామాఖ్యాత, ఉపసర్గ, నిపాతాహ అని. వీటికి మొదట్లోనే చిన్న చిన్న కనుక నామాల గురించి, ఆఖ్యాతల గురించి, ఉపసర్గాల గురించి మనం ఇంట్రొడక్షన్ చెప్పేసుకున్నాము. నిపాతలు తర్వాత చూద్దాము అని మనం శబ్దనిత్యత్వ సిద్ధాంతం చదువుకొని ఇక్కడికి వచ్చాం. మనం ఇవాళ నిపాతల గురించి చూద్దాం. దాని గురించి చూసే ముందు ఒక్కసారి ఈ నాలుగు భాషా భాగాల గురించి గుర్తు చేసుకుందాం. నామాఖ్యాతలు మనం ఏం చెప్పుకున్నాం? సత్వప్రధానం నామం, అంటే సత్వమే ప్రధానంగా కలిగింది నామశబ్దాలు అని చెప్పుకున్నాం. అలాగే భావప్రధానం ఆఖ్యాతం, అంటే క్రియారూపాలన్నీ కూడా భావ ప్రాధాన్యం కలిగినవి అని. వీటిని సాధారణంగా మనం ఏదేమిటో మనం చూసుకున్నాం మనం ఈ రెండును. తర్వాత ఉపసర్గలు కూడా మనం చెప్పుకున్నాము. ఈ ఉపసర్గలు అనేవి నామశబ్దాలకి, ఆఖ్యాత శబ్దాలకి ముందు చేర్చడం ద్వారా, ప్రీఫిక్స్ చేయటం ద్వారా మనం దాని అర్థాన్ని, ఆ శబ్దం యొక్క అర్థాన్ని ఇనుమడింప చేస్తాం రెండు మూడు విధాలుగా. అది మనం చెప్పుకున్నాం, అది కూడా చెప్పుకున్నాం మనం. ఇంకా నిపాతల గురించి, నిపాతలు అంటే నిపతంతీతి నిపాతాహ, అంటే సందర్భానుసారంగా మనం వాడేస్తూ ఉంటాం అంతే. ఈ నిపాతలు ఏ ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తాము అని అంటే అది కూడా మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. దాని డీటెయిల్స్, నిపాతలు ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు, ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎన్ని విధాలుగా ఈ నిపాతలు అనేవి ఉపయోగపడతాయి అనేది మనం ఇప్పుడు చదువుకుంటున్నాము. ప్రధానాన్ని, నామాన్ని, భావప్రధానం, ఆఖ్యాతం ఇవి మనం చదువుకున్నాము. ఒకే సెంటెన్స్ లో ఎప్పుడైతే ఆఖ్యాత శబ్దము, నామశబ్దము రెండు వాడామో భావానికి ప్రాధాన్యం ఉంటుంది కానీ సత్వానికి ప్రాధాన్యత ఉండదు. అంటే నామశబ్దానికి ప్రాధాన్యత కంటే ఆఖ్యాత శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఆ రెండు అంతకంటే ఇంకేమీ లేదు చెప్పుకోవడానికి, అయిపోయింది. ఉపసర్గల గురించి చెప్పుకున్నాము, కానీ ఇందులో మనం పూర్వపక్షం ఒకటి చూసాం మనం. ఏమని శాకటాయనుల వారు ఒక పూర్వపక్షాన్ని ఏం చెప్పారంటే, నా నిర్బద్ధ ఉపసర్గ అర్థా నిరాహృతి శాకటాయన. ఈ ఉపసర్గలు అనేవి నామశబ్దాలకు కానీ ఆఖ్యాత శబ్దాలకు కానీ ముందు చేర్చినప్పుడే వాటికి ఒక అర్థాన్ని అవి ధ్వనింపజేస్తాయి తప్ప వాటంతటగా వాటికి ఏ విధమైన అర్థాలు లేవు విడిగాను అని అన్నారు. దీన్నే ద్యోతక పక్షము అని అంటారు అని చెప్పుకున్నాం. ద్యోతక పక్షము అని అంటే అది వాటి ముందు ఉన్నప్పుడు మాత్రమే ఒక అర్థం కనిపిస్తుంది వాటికి, ఇది ద్యోతక పక్షం. అలా ఏం కాదు, ఈ నిపాతలు కూడా వేరు వేరు అర్థాల్లో దాన్ని మనం ఉపయోగిస్తాము, దాని అర్థాలు దానికి ఉన్నాయి అని.
ఇప్పుడు మనం అర్థము పదము అంటే ఏమనుకున్నాం అంటే వాచకము వాచ్యము, వాచకము అంటే శబ్దం, వాచ్యము అంటే అర్థం, అంటే ఏ అర్థాన్ని ఉద్దేశించి మనం ఒక పదాన్ని వాడతామో దాన్ని వాచకము అంటాము. మనం వాడిన పదం ఏ అర్థాన్ని ఇస్తుందో దాన్ని వాచ్యము అని అంటాం. ఈ వాచకము వాచ్యము అనేటటువంటి విభజన నామశబ్దాల్లో ప్రాబ్లం రాలేదు, ఆఖ్యాతల్లోనూ ప్రాబ్లం రాలేదు, నిపాతల్లోనూ దానికి ప్రాబ్లం లేదు, మనం ముందు చూస్తాము. కానీ ఉపసర్గకు వచ్చేప్పటికి ఈ భేదం వచ్చింది అనమాట. ఏమిటా భేదము? ఇది వాచకం కాదు అని చేకటైన అన్నాడు. వాచకం కాదు అంటే ఏమిటి? దానికి స్వతంత్రించి అది ఏ అర్థాన్ని ఇవ్వదు, దాని అంతటా అది ఏ అర్థాన్ని ఇవ్వదు, కనుక ఇది వాచకం కాదు, అంటే అది శబ్దం కాదు బై ఇట్ సెల్ఫ్ అని ఇది శాకటాయనుడు చెప్పిన పూర్వపక్షం. దీనికి ఏం చెప్పారంటే నైరుక్తులు, కాదు దానికి అర్థం ఉంది, దాని అర్థం దానికి ఉంది, నేను నీకు చెప్తాను అని వారు చెప్పారనమాట. అదేమిటంటే మనం ఒక రెండు మాటల్ని చెప్పుకుందామండి. సుబ్రాహ్మణ అని అన్నాం అనుకోండి, అలాగే సుశోభిత అని ఒక రెండు పదాలు చెప్పుకుందాం, ఉదాహరణలు. సుశోభిత సుబ్రాహ్మణ, సుశోభిత అంటే చక్కగా శోభిస్తున్నటువంటిది, సుబ్రాహ్మణ అంటే ఒక మంచి బ్రాహ్మణుడు. ఇక్కడ ఈ సు చేర్చినందువల్ల మనం సుశోభిత అని అన్నప్పుడు చక్కగా శోభిస్తున్నది, చక్కగానే అర్థం వచ్చింది కదా. ఇప్పుడు ఆ సు అనే పదానికి ఒక అర్థం వచ్చింది కదా. అలాగే సుబ్రాహ్మణ అని అన్నప్పుడు చక్కటి మంచి బ్రాహ్మణుడు అంటే సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాం అనుకోండి, సుకి ఒక అర్థం వచ్చింది కదా. ఈ విధంగా సు అనేది ఉపసర్గ, ఈ ఉపసర్గకు ఒక అర్థం వస్తుంది కదా, అంటే అది ఒక వాచకం అయిందిగా, అర్థం వచ్చింది అంటే వాచ్యం ఉన్నది అనే కదా. వాచ్యం ఉన్నది అంటే ఇది వాచకం అయింది కదా. నువ్వు ఇది వాచకం కాదు కేవలం ద్యోతకము అని ఎట్లా అంటారు మీరు, ఇది అర్థం వస్తుంది కదా అని వీళ్ళు అడిగారు. ఆయన ఒక క్వశ్చన్ చేశారు, సాధారణంగా ఎక్స్ప్లెనేషన్స్ అన్ని క్వశ్చన్ ఆన్సర్ మోడల్లో ఉంటాయి. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, అది మీరు రెండు పాయింట్స్ చెప్పారు ఆయన. ఒకటి, దానంతట దాన్ని విడిగా ఎక్కడైనా ప్రయోగిస్తున్నారో దానికి అర్థం లేదు, దానికి వీటితో కలిపినప్పుడే ఇనుముడింపు చేయడానికి అర్థం వస్తుంది అయినప్పటికీ అని. రెండో విషయం ఏం చెప్పారంటే, ఈ సూ లేకపోయినా శోభిత బ్రాహ్మణ, రెండో అన్న శోభిత అంటే అర్థం ఏంటంటే శోభించుతున్నది, శోభించుతున్నది అంటే అర్థం ఏమిటంటే చక్కగా శోభిస్తుందనే కదా. మనం ఎప్పుడు పాజిటివ్ మీనింగ్ గా తీసుకున్న గుణవంతుడు అంటే మంచి గుణాలు కలిగిన వాడినే, దుర్గుణాలు కలిగిన వాడిని గుణవంతుడు అని అనగా, అలాగే శోభితము అంటే చక్కగా ప్రకాశించేదాన్ని శోభితము అంటాం, కానీ బాగోలేని దాన్ని ప్రకాశమానంగా లేని దాన్ని శోభితమని అనగా. అలాగే బ్రాహ్మణ, అసలు బ్రాహ్మణుడు అంటే ఏమిటి? ఆ బ్రాహ్మణుడు అనే శబ్దంలోనే ఎంతో పవిత్రత ఉంది కదా, నువ్వు సు పెట్టకపోయినా కూడా ఆ పవిత్రత కనిపిస్తోంది అక్కడ. అంచేత దీనికి మీరు సు వల్ల ఏ అర్థమైతే వచ్చిందని చెప్తున్నారో ఆ అర్థం ఏమి దీనికి అవసరం లేదు, ఆ సు లేకపోయినా అర్థం ఇది వీటికే ఉన్నది, అంచేత అది సు అనేది వాచకం కాదు అని శేఖటైంది చెప్పాడు. చెప్తే అప్పుడు ఏమన్నారంటే, బాగుంది మీరు వాచకం కాదన్నారు కదా, అంటే సు అనేది వాడడం అనవసరమా ఆ ప్రయోగం అని మళ్ళీ క్వశ్చన్ వేశారు ఆయన. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు అనేటటువంటి గొప్పదైనా అనే అర్థం సు అంటే మంచి అనే అర్థం ఉన్నప్పటికీ ఈ సు వాడినందువల్ల మరింత విశిష్టత అంటే ఎంఫసిస్ మాత్రమే వస్తుంది, అర్థం రావటం లేదు. ఇది ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. దానివల్ల ఎంఫాటిక్గా చెప్పడం అవుతోంది, అంటే శోభిస్తున్నది అంటే చక్కగా శోభిస్తున్నది అనే, ఆ చక్కగా శోభించడంలో ఎంతో విశేషం ఉన్నది అని చెప్పడం ఈ సూగడడానికి ఉద్దేశం. అంచేత ఇది దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పడానికే తప్ప మంచి ప్రకాశము అనేది అక్కడ మంచి అనే అర్థానికి కాదు అని ఈయన చెప్పారు అనమాట. ఈ మాటలు చూడండి, ఆ కైలాసాత్ అనే ఒక మాట ఉంది. ఆ కైలాసాత్ అంటే ఆ అంటే ఆంగ్ అనే ఉపసర్గ, ఇది ఆంగ్ అంటాం, అంటే కైలాసము వరకు, అంటే వీడు కైలాసం వరకు వెళ్ళాడు, కైలాసంలోకి వెళ్ళలేదు. కైలాసం వరకు అంటే అర్థమేమిటి? కైలాసంలో ప్రవేశించలే, అంతవరకు చేరగలిగాడు. దీన్ని ఆ కైలాస్ అంటే ఆ అనేటటువంటి ఉపసర్గని ఇక్కడ వాడాం, అంటే దీన్ని మర్యాదార్థకం అంటాం, అక్కడ దాన్ని విడిచిపెట్టి అంతవరకే వెళ్ళాడు. ఈ ఆంగ్ అనేటటువంటిది ఇది ఒక ఉపసర్గ, దీనికి వేరే అర్థాన్ని ఇచ్చే ఉపసర్గ ఉన్నది, అది దాన్ని ఏమంటాం మనం, ప్రా గాని పరా గాని. నేను ఇప్పుడు ఈ మాట్లాడే శబ్దాలన్నీ కూడా 22 ఉపసర్గలు ఉన్నాయి కదండి, ప్రా పరా అది ఇవన్నీ ఉప, ఇవన్నీ ఉపసర్గలు. ఈ 22 ఉపసర్గల గురించి నేను చెప్పే శబ్దాలు అనమాట. ప్రా పరా అనే ఉన్నాయి. ఈ ప్రా పరా అనేవి ఈ ఆంగ్ అనే దానికి వ్యతిరేకమైన అర్థాన్ని ఇచ్చే శబ్దాలు. ఆ కైలాసాత్ అంటే కైలాసం వరకు అని అర్థము, ప్రాగచ్చతి లేదు ప్రగచ్చతి అని అన్నాం అనుకోండి, అంటే దాన్ని దాటి వెళ్ళిపోయాడు అని అర్థం,
అంటే కైలాసాన్ని కూడా చేరిపోయాడు అని అర్థం అనమాట. అంటే ఇది ఆంగ్ అనే దానికి ఈ రెండు వ్యతిరేక అర్థాలు ఇస్తున్నాయి. ఈ విధంగా వాటి అర్థాలు వాటికి ఉన్నాయి. ఇలాగే ఇంకా చెప్పాలంటే అభిగత అనే మాట ఉంది. అభిగత అంటే ఎదురు వెళ్ళడం, దగ్గరగా వెళ్ళటం. ప్రతిగత అంటే దగ్గరగా వెళ్ళదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. సో ఈ అభి అనే ఉపసర్గకి టూ వర్డ్స్ అనే అర్థం ఉంటే, ప్రతి అనే ఉపసర్గకి అవే అవే ఫ్రమ్ అనే అర్థం వస్తుంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం అనే అర్థం. ఈ రెండు వ్యతిరేక అర్థాలు కలిగి ఉన్నాయి, ఈ అర్థాన్ని కలిగిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందాక అంటే సుబ్రాహ్మణ సుశోభిత అది ఒక రకమైన ఆర్గ్యుమెంట్ సరిపోయింది. ఇక్కడ అలా లేదుగా, వ్యతిరేకార్థాలు వస్తున్నాయి కదా, ఈ వ్యతిరేకార్థాలు వాటిల్లో కలిసి లేవు కదా, కనుక ఇక్కడ వీటికి అర్థాలు ఉన్నట్లే కదా. అలాగే అతిధన అని అన్నాము, అతిధన అతి అంటే అతిశయించి ఉన్నవాడు అని, బాగా ధనవంతుడు అని అర్థం. అలాగే దానికి ఆపోజిట్ ఉంది, అతికి ఆపోజిట్ నిర్ధన అంటే ధనం లేనివాడు పేదవాడు అనే అర్థంలో ఉంది. అలాగే నిగృహ్ణాతి అవగృహ్ణాతి ఈ రెండు శబ్దాలకి నీ అవ ఈ రెండు ఉపసర్గలు. వీటి అర్థాలు ఏమిటి? అణగదొక్కడం, నిగృహ్ణాతి అవగృహ్ణాతి అంటే కిందకు దొక్కేయడం. దీనికి ఆపోజిట్ ఏమిటి? నీ అవ అనేదానికి ఆపోజిట్ ఉత్ అనేది ఆపోజిట్. ఉద్గృహ్ణాతి అంటే పైకి లేపడం, పైకి లేపడం. కనుక ఇక్కడ ఈ ఉపసర్గాలకు వాటి అర్థాలు పెట్టుకున్నాయి. ఇంకా చెప్పాలంటే అను అనేటటువంటి ఒక ఉపసర్గం ఉంది. అనురూపం అంటే సమానమైన రూపం కలిగిన వాడు, హరితో సమానమైన రూపం కలిగిన వాడు అని చెప్పినప్పుడు అనురూపం అంటూ ఉంటే సమానత. అలాగే అనుగచ్చతి అని అన్నాం అనుకోండి, అంటే కూడా వెళ్ళటం, అనుసరించి వెళ్ళటము. కనుక ఈ రెండు సందర్భాలను అనుదానికి రెండు వేరు వేరు అర్థాలు వస్తున్నాయి కదా. దానికి అర్థం లేకుండా ఈ అర్థం నీకు ఎలా తెలుస్తోంది? కనుక దానికి అర్థం ఉంది. సో ఈ విధంగా కొన్ని చెప్పారు. ఇండిపెండెంట్ గా ఈ ఉపసర్గని వాడే ప్రయోగం ఏదైనా ఉందా అనేది, సాధారణంగా ఇండిపెండెంట్ గా ఉపసర్గని వాడే ప్రయోగాలు మనకి లౌకిక సంస్కృతంలో కనపడవండి. ఇటువంటి ప్రత్యేకమైన ప్రయోగాలు వేదాల్లో కనపడతాయి. ఆ వేదాల్లో ఉన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కనుకనే దాని మీద బేస్ అయ్యే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పి ఉపసర్గలుగా వాటికి అర్థాలు వాటికి ఉన్నాయి. ఉన్న మాట నిజమే, అవి ఇండిపెండెంట్ గా ఉపయోగిస్తామంటే మనం లౌకిక సంస్కృతంలో ఎక్కువగా ఉపయోగించాం, వేదాల్లో మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి అతితిష్ఠతి అని మనం ఒక అది కూడా సమాస ప్రకరణలో వచ్చింది, మనం చదువుకున్నాం. అతితిష్ఠతి అంటే విష్ణువు అతితిష్ఠతి అంటే ఆయన అధివసించి కూర్చున్నాడు, వైకుంఠంలో విష్ణువు అధిష్ఠించి ఉన్నాడు అనేదానికి అతితిష్ఠతి అని మాట్లాడతాం. ఈ అధి అనేటటువంటిది ఒక ఉపసర్గ. ఇప్పుడు ఈ అధి అనే మాటని ఇండిపెండెంట్ గా వాడిన అధి అని మాత్రమే వాడారు, అది దేనికి ప్రీఫిక్స్ గా కాకుండా వాడింది ఒక ఋగ్వేద మంత్రం ఒకటి. యత్రాధిశూర ఉదితో విభాతి అనేది ఇది ఋగ్వేదంలో ఒక మంత్రం ఇది. యత్రాధిశూర ఉదితో విభాతి, యత్ర అధి అంటే ఎవడి అధీనంలో ఉండి, ఇక్కడ అధి అంటే ఎవని చేత అధివసింపబడి అంటే ఎవని డైరెక్షన్స్ లో ఎవని అధీనంలో ఉండి. సూర ఉదిత విభాతి, సూర్యుడు ఉదయిస్తున్నాడు ప్రకాశిస్తున్నాడు మనందరికీ తెలుసు, సూర్యుడు ఉదయిస్తాడు ప్రకాశిస్తాడు. ఇది సూర్యుడు స్వతంత్రంగా చేసుకుంటున్నాడా, సూర్యుడు స్వయం ప్రకాశకుడా, స్వయంగా ఉదయిస్తున్నాడా? కాదు, సూర్యుడు అనేదాని బింబాన్ని తీసుకుంటే అది జడ పదార్థమే. ఇందులో ఉన్నది జ్ఞానస్వరూపం, అందులో ఉన్న పరమాత్మ స్వరూపమే అక్కడ ఇది అనమాట. దానిని వీళ్ళు ఋగ్వేద మంత్రాల్లో ఏం చెప్పారంటే యత్రాధిశూర, ఎవని అధీనంలో ఈయన ఉదయించడము ప్రకాశించడము అనేది జరుగుతున్నది అని ఒక మంత్రాన్ని చెప్పారు. అంటే కేవలం సూర్యుని రూపంలో ఉన్నటువంటి చైతన్యం మాత్రం పరమాత్మయే. ఇక్కడ అధి అనే ఉపసర్గని ఇండిపెండెంట్ గా వాడాడు. సో ఈ రకంగా మనకి వేద ప్రయోగాల్లో విడిగా వాడినవి కూడా కనిపిస్తాయి, వాటి అర్థాలు వాటికి ఉన్నాయి. కనుక మీరు చెప్పినట్లు అది అర్థరహితాలు కాదు, అవి కేవలం ఉపసర్గలు ముందు పెట్టి అంటే నామాఖ్యాతలతో కూడి పలికినప్పుడే కాకుండా వాటి అర్థాలు వాటికి ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు మనం నిపాతల్లోకి ప్రవేశించేద్దామండి. నిపతంతీతి నిపాతాహ అని చెప్పుకున్నాం. నిపతంతీతి నిపాతాహ అంటే భిన్న 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 అర్థాల్లో ప్రయోగింపబడేవి నిపాతలు. అంటే ఇది లౌకికంగా వాడుకలో వస్తున్నాయి నిపాతలు. లౌకికంగానే కాదు, ఇవి వేద ప్రయోగాలుగా కూడా ఉన్నాయి, వేదాల్లోనూ వస్తాయి, లౌకికంలోనూ వస్తాయి. ఇవన్నీ కూడా భిన్న భిన్న అర్థాలు. ఒక నిపాతకు ఒక చోట ఒక అర్థం అది శ్రవింపచేస్తే ఇంకొక చోట కూడా అదే అర్థం ఉండాలి అనేది ఫిక్స్డ్ కాదు, ఇంకో చోట ఇంకో అర్థం వస్తుంది. అలా వాడుతున్నా కనుకనే నిపతంతీతి అనే మాట మనం వాడాం అక్కడ. అందుకని ఇవి ఎటువంటి సందర్భాలు అంటే ఈ వచ్చే అర్థాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఈ నిపాతల వల్ల వచ్చే వివిధాలైన అర్థాలు ఏ ఏ విధాలుగా ఉన్నాయి అంటే మూడు విధాలుగా ఉన్నాయి అని చెప్పారు.
అవి ఏమిటి అని అంటే, ఒకటి ఉపమార్థమందు, రెండోది అర్థోపసంగ్రహమందు, మూడోది పదపూరణయందు. అంటే కొన్ని కొన్ని చోట్ల ఈ నిపాతల్ని ఉపమావాచక శబ్దాలుగా వాడతాం. ఉపమావాచక శబ్దాలు అంటే పోలిక చెప్పడానికి దానికి వాడతాం మనం, అది ఉపమార్థంలో చెప్పే నిపాతలు అని అంటాం మనం. అంటే అక్కడ నిపాతలు ఉపమార్థాన్ని ఇస్తే మనకి అలా వాడతాం. ఇంకొకటి ఏమిటి, అర్థోపసంగ్రహము. అర్థోపసంగ్రహము అని అంటే మీకు ఉదాహరణ చెప్పినప్పుడు బాగా అర్థమవుతుంది. పృథక్త్వాన్ని తెలియజేసేటందుకు కొన్ని నిపాతలు వాడతాం. పృథక్త్వాన్ని తెలియజేయడం ఏమిటి అంటే చెప్తాను నేను మీకు. మూడోది పదపూరణ, పలకడానికి హలంతాలైనవే. ఇప్పుడు సత్ అని ఉందనుకోండి, సత్తు అంటారు. ఆ ఊ అనేది ఒకటి కలుపుతారు. ఎందుకు కలుపుతారు? సత్ అని అబ్రప్ట్గా కట్ చేయడం ఒక అధ్యయనం చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, వినేవాళ్ళకి అర్థం కాదు కనుక. అటువంటి చోట్ల కూడా కేవలం అక్కడ ఊ అనే ఒక ప్రత్యయం చేసి సతు అంటాం. ఆ సతు అంటే అక్కడ సత్తుగా ఊకేమీ అక్కడ ఏమీ అర్థం ఏమీ ఉండదు, కేవలం ఊతం కోసం వాడేది సత్ అదే శబ్దం అక్కడ. ఇట్లాంటివి అనమాట. ఇది పదపూరణ. ఈ మూడు విధాలుగా నిపాతలు ఉపయోగపడతాయి. ఇందులో విచిత్రం ఏంటంటే, ఒకే నిపాత ఉపమార్థంలోనూ ఉపయోగపడచ్చు, అర్థోపసంగ్రహంలోనూ ఉపయోగపడచ్చు, లేదు కేవలం పదపూరణకే ఉపయోగపడచ్చును, లేదు ఇందులో ఏ రెండింటికైనా ఉపయోగపడచ్చును. ఇట్లా అన్ని రకరకాల సందర్భాల్లో రకరకాలైన అర్థాలను ఇస్తాయి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఈ వేరు వేరు సందర్భాల్లో ఉపమాగా లేదు, పదపూర్ణంగా లేదు, అర్థోపసంగ్రహంగా ఎట్లా వాడారు, ఒకే నిపాత వేరు వేరు అర్థాలు వచ్చేవి ఏమిటి, కొన్ని ఉదాహరణలు అవి. ఇవన్నీ మనం వరుసగా చదవబోతున్నాము. నిపాతలో మొట్టమొదలుగా ఉపమార్థంలో వాడతాము. ఉపమార్థము అంటే సాదృశ్యం, సాదృశ్యం అంటే దానిలాగా ఇది ఉంది అని చెప్పడం, అంతే కదా. సో ఈ సాదృశ్యంలో మనం నిపాతల్ని వాడతాము. ఏమిటంటే ఇవా అనేది ఒక నిపాత, ఇది నిపాత. నిపాత అంటే అర్థం ఏమిటంటే మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఇంకా వేరే లింగభేదం కానీ వచన భేదం కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి. ఇంకా అది ఫిక్స్డ్, ఒక అవ్యయం లాంటిది అనమాట. అది నిపాత అంటే అవ్యయము. చిన్న తేడా ఉంది ఇక్కడ, మనం నిపాత అని అంటాం సంస్కృతంలో. కనుక ఇవ అనేది ఒక శబ్దము, దీనికి ఇంకా వేరే రూపాలు ఏమి ఉండవు, అంతే. అలాగే నా అనేది ఒకటి, ఇది ఒక నిపాత. చిత్ అనేది ఒక నిపాత. ను అనేది ఒక నిపాత. మనం ఒక నాలుగు ఉదాహరణలు తీసుకున్నాము, ఇంకా చాలా ఉంటాయి. మనం మన స్టడీ పర్పస్కి అధ్యయనానికి నాలుగు ఉదాహరణలు తీసుకున్నాము. ఈ నాలుగు కూడా తరచుగా ఉపమార్థంలో ఉపయోగించబడతాయి. మనకి తెలుసును, అగ్నిరివా అంటే అగ్ని ఇవ అగ్నివలే, ఇంద్ర ఇవ ఇంద్రుని వలే. అంటే ఇక్కడ ఇవ అనేది వలే అని వస్తుంది కదండి. వలే ఏమిటండి, ఉపమావాచక శబ్దం. మనకి ఉపమాలంకారంలో నాలుగు క్యారెక్టర్స్ చదువుకుంటాం, అందులో ఉపమావాచక శబ్దం. ఆ ఉపమావాచక శబ్దాన్ని ఇక్కడ మనం నిపాతని ప్రయోగం చేస్తున్నాము అనమాట. అగ్ని ఇవ ఇంద్ర ఇవ అనేటటువంటిది ఇవ అనేది నిపాత. ఇది పోలికని చెప్తోంది, అగ్ని వలే ఇంద్రుని వలే అని చెప్పి. అలాగే నా అనే నిపాత. ఈ నా అనే నిపాతని ఇప్పుడు మనం ఏం చదువుతున్నామండి, ఉపమార్థమని. కానీ ఆశ్చర్యం, మనకి నా మామూలుగా ఎలా తెలిసిందండి? నా అనేది వ్యతిరేకార్థం తెలుసు, అది అది మనం ఉపమార్థకంగా వాడడం అనేది మనకి తెలియదు. ఎందుకంటే మీకు చెప్పాను, ఇది నిరుక్తం. మనం చదువుకునేది ఎక్కువగా వేద ప్రయోగాల్ని ఉద్దేశించి కూడా మొట్టమొదలుగా తయారు చేసింది కదా ఈ శాస్త్రం. అందుకని ఈ నా కొన్ని కొన్ని వేద ప్రయోగాల్లో నాని ఉపమాగా కూడా వాడారండి. మామూలుగా మనకి లౌకికంగా ఎక్కువగా నాని వ్యతిరేకార్థం వచ్చేటట్లే. ఉదాహరణకి ఘటో నాస్తి పటో నాస్తి ఘటః నాస్తి పటః నాస్తి అంటాం. అంటే ఘటము లేదు, నా అస్థి, పటః నా అస్థి, పటము లేదు, వస్త్రము లేదు. ఇలాగ ఈ నా అనేది అస్థి అంటే ఘటః అస్థి, ఘటము ఉన్నది. ఘటః నా అస్థి ఘటో నాస్తి, ఘటము లేదు. అంటే ఈ లేదు అనే వ్యతిరేకార్థం చెప్పడానికి నా అనే నిపాతని వాడడం, ఇది కూడా నిపాతే. అయితే ఈ నా ఉపమార్థంగా కూడా వాడతారండి. ఇది మనకి వేద ప్రయోగాల్లో కనిపిస్తుంది. లౌకికంగా మనం ఇప్పుడు మనకి తెలిసి ఉదాహరణలు ఏమీ మనకి లేవు. దీనికి మీ ఒక వేద ప్రయోగం అంటే వేద ప్రయోగం అనగానే మంత్రం అనుకోండి. మనం మంత్రాలు అంతా చదవము, మనకి ఉదాహరణ మందం కొంచెం ఒక మంత్రంలోని ఒక భాగాన్ని తీసుకుని ఉదాహరణగా మనం చదువుతాం. ఇక్కడ చూడండి, నేంద్రం దేవం అమంసత అనే ఒక ప్రయోగం ఉంది. ఇది ఒక మంత్రం అంటే వేదంలో ఉన్న ఒక మంత్రంలో చిన్న భాగం. నేంద్రం దేవం దేవం అమంసత అంటే నా ఇంద్రం దేవం అమంసత. దేవం అంటే దేవం అంటే ఇక్కడ సూర్యకిరణాలు, సూర్యరశ్ములు అని అర్థం. అంటే ఇక్కడ దివ్ శబ్దము రశ్ములు కిరణాలు అనే అర్థంలో
ఉంది. కనుక ఇక్కడ దేవం అని అంటే సూర్యకిరణాలు, నా ఇంద్రం ఇంద్రుని, నా అమంసత. అమంసత అని అంటే ఏమిటంటే ఇది మన్ ధాతువులో నుంచి వచ్చిందండి. వాళ్ళు మనసుకు పట్టించుకోలేదు అంటే ఆయన్ని పట్టించుకోలేదు, ఆయన అసలు ఆయన్ని తలుచుకోలేదు అని అర్థం. అంటే సూర్యకిరణాలు ఇంద్రుని తలుచుకునే లేదు, ఈ నా అనే దానికి అర్థం లేదు అంటే నిషేధార్థం. నా ఇంద్రం దేవం అమంసత అంటే దేవం అంటే ఈ కిరణాల చేత, సూర్యకిరణాల చేత ఇంద్రుడు తలచుకోబడలేదు అని అర్థం ఇది దీనికి. చెప్పినప్పుడు ఇక్కడ చూడండి మనకి వ్యతిరేకార్థం ఎలా వచ్చిందండి, నా ఇంద్రం అంటే మనం దేనికి వ్యతిరేకంగా వాడుతున్నాం, మనం ఇంద్రుని తలుచుకోలేదు, ఇంద్రునికి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేలాగా మనం వాడుతున్నాం. కనుక ఇక్కడ మీరు ఒకటి గుర్తించండి, నా అనేది మనం దేనికి వ్యతిరేకంగా వాడుతున్నామో దానికి ముందు వాడే నా ఇంద్రం అని వాడే మనం. అంచేత వేద ప్రయోగాల్లో దేన్నైతే మనం వ్యతిరేకించదలుచుకున్నామో దాని ముందు లెఫ్ట్ సైడ్ కనుక నాని పెడితే అది వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనిని ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ చూడండి, దుర్మదాసోన సురాయాం, ఇది ఒక మంత్ర భాగం. ఇది దుర్మదాస న సురాయాం, దుర్మదాసులు అంటే అదే కుత్సితమైనటువంటి మది కలిగిన వాళ్ళు, కుత్సిత మధులు అని అంటాం వీళ్ళు. అంటే దుష్టమది, దుష్ట మనస్సులు, దుష్ట మనస్కులు అని అనుకోండి. దుర్మదాస న సురాయాం, సురాయాం అంటే సురాపానం చేసిన వాళ్ళ వలే ఈ కుత్సిత మధులు అని దీనికి అర్థం. దుర్మదాసుల వలే అని పోలికి చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈ నానే నిపాతని వలే అంటే మనం ఇక్కడ ఉపమార్థంలో ప్రయోగం చేస్తున్నాం. ఉపమార్థంలో ప్రయోగం చేసినప్పుడు ఎలా ప్రయోగం చేసామండి, మనం ఏ ఉపమానాన్ని అయితే తీసుకొచ్చామో అంటే దుర్మదాసుల్ని తీసుకొచ్చాం కదా, ఆ ఉపమానాన్ని తీసుకొచ్చిన వాళ్ళ తర్వాత ఈ నా అనే నిపాతం ప్రయోగం చేస్తాం. ఇదే ఒకవేళ నా దుర్మదాస నా ముందు పెట్టామనుకోండి దుర్మదాసుల వలె కాదు అని అర్థం వస్తుంది, దుర్మదాసులు కాదు అని అర్థం వస్తుంది, నా దుర్మదాస దుర్మదాసులు కాదు అని అర్థం వస్తుంది. ఇదే నా అనే నిపాత ఈ శబ్దానికి ముందు పెడితే వ్యతిరేకార్థం వస్తుంది, తర్వాత పెడితే ఉపమార్థం వస్తుంది. ఈ ఉపమార్థం తర్వాత పెట్టి వాడటం అనేది వేద ప్రయోగాల్లో కనిపిస్తుంది. దేనికి తర్వాత అని అంటే ఉపమానానికి, మనం ఉపమానంగా ఇక్కడ దుర్మదాసుల్ని తెచ్చుకున్నాం కనుక దుర్మదాస నా దుర్మదాసుల వలే అని ఇక్కడ మనకి అర్థం వచ్చింది, కుత్సితవదుల వలే అని అర్థం వచ్చింది. ఈ రకంగా ఇక్కడ మనకి నా అనే నిపాత రెండు రకాలుగాను కూడా ఉపయోగించింది. ఇప్పుడు చిత్ అనే నిపాతను తీసుకుందాం. ఈ చిత్ అనే నిపాత ఉపయోగం ఎలా ఉపయోగించబడిందో చూడండి. చిదిత్యేషోనేక కర్మ అంటే చిత్ చిత్ ఇది ఏష అనేక కర్మ అంటే అనేక సందర్భాల్లో. ఇక్కడ కర్మ అంటే అనేక రకాలైన క్రియల్ని సూచించడానికి, అంటే అనేక సందర్భాల్లో ఈ చిత్ అనే నిపాతని మనం ప్రయోగం చేస్తాం. ఏ ఏ సందర్భాల్లో వాడారు, ఏ ఏ సందర్భాల్లో చిత్ అనే నిపాతకి ఏ అర్థం ఉంది, ఇది చూద్దాం మనం. చిత్ అనే నిపాత ఉపమార్థంలోనూ ఉపయోగపడింది అంటే పోలిక చెప్పడానికి, అంతేకాకుండా ఉపమార్థంలోనే కాకుండా ఇంకా వేరు వేరు అర్థాల్లో కూడా ఉపయోగించబడింది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ చూద్దాం. ఆచార్యశ్చిదిదం బ్రూయాదితి పూజాయాం, ఆచార్య చిత్ ఇదం బ్రూయాత్ ఇది, అది అంటే ఆచార్య చిత్ ఇదం బ్రూయాత్ అంటే ఆచార్యుడు మాత్రమే, అంటే ఇక్కడ చిత్ అనే నిపాతికి అర్థం ఏమొచ్చిందండి, మాత్రమే అని అర్థం వచ్చింది. అంటే ఈ విషయాన్ని మనకి చెప్పగలిగిన వాడు బ్రూయాత్, చెప్పగలడు ఈ విషయాన్ని మనకి ఆచార్యుల వారు మాత్రమే చెప్పగలరు, ఇక్కడ మాత్రము అని మనం ఆచార్యుల్ని గౌరవిస్తున్నాం, అది మనకు తెలియదు, వారి ద్వారా మనం తెలుసుకుంటాం అని ఆచార్యుల మీద గౌరవంతో గౌరవాన్ని సూచించడానికి ఆచార్య చిత్ ఇదం బ్రూయాత్, దీనిని ఆచార్యులు మాత్రమే చెప్పగలరు అనే ప్రయోగం చేశాం. ఇక్కడ చిత్ అనేది ఇక్కడ ఏమిటండి, ఆచార్యులు అని గౌరవిస్తూ దీన్ని పూజాయాం ఇది పూజాయాం. ఇక్కడ ఈ ప్రయోగం చిత్ అనే దాని ప్రయోగం, ఇది అంటే ఈ చిత్ అనే నిపాత యొక్క ప్రయోగం ఏ సందర్భం అంటే పూజాయాం, గౌరవార్థంగా మనం ఉపయోగించాము. ఈ చిత్ అనేది ఇక్కడ వచ్చిన అర్థం ఏమిటండి, పూజార్థం గౌరవార్థంలో ఈ చిత్ అనే నిపాతను మనం ఇక్కడ వాడాం, ఇది ఒకటి. ఇంకొకటి చూద్దాం, ఇది ఒక అర్థం, ఇతర అర్థం ఒకటి చూసాం మనం. ఉపమార్థం చూసాం కదా, ఉపమార్థం ఎలా ఉంటుందంటే దధి చిత్ అని అన్నాం మనం. దధి చిత్ అని అన్నప్పుడు పెరుగు వంటిది,
చూడండి, దది చిత్ అంటే పెరుగు వంటిది. పెరుగు వంటిది అంటే ఏమైందండి, పోలిక చెప్తున్నాం, అంటే ఉపమార్థంలో ప్రయోగించాను దీన్ని. అంటే దది చిత్ అన్నప్పుడు చిత్ అనే శబ్దం ఉపమార్థంలో ప్రయోగించబడింది, ఇది ఉపమార్థం. ఇది గౌరవార్థం, పూజార్థం. ఇంకొకటి కూడా చూద్దాం మనం, కుల్మాషాం శ్చిదాహర అంటే కుల్మాషాన్ చిత్ ఆహర. కుల్మాషాన్ కుల్మాషాలను, కుల్మాషాలు అంటే మినుగులు అండి, మినుగులు. ఈ మినుగులు అనేది ఎలా వస్తుందంటే, దీనికి ఉత్పత్తి అర్థం చెప్తారు కదా, ప్రతిదానికి మనకి ఒక ఉత్పత్తి అర్థం చెప్పకుండా మాటకి అర్థం ఉండదు కదా సంస్కృతంలో. కులేషు సీదంతి ఇది కుల్మాష. కులేషు అంటే కులం. ఇక్కడ కులము అంటే దేనికంటే, మనకి ఈ ధాన్యపు గింజల కులము అనుకోండి, ధాన్యపు గింజలన్నీ ఒక కులం, మినుగులు, కందులు, పెసలు, బియ్యం, ధాన్యం, ఇవన్నీ ఒక గింజలు కదా. ఆ కులంలో ఇది సీదంతి అంటే చాలా తక్కువగా చూడబడేది, న్యూనతతో చూడబడేది మినుగులు. అన్నింటికంటే చవకది, దీనికంటే పెసలు ఖరీదే, కందులు ఖరీదే, ధాన్యము ఖరీదే కదా. అందుకని ఇది ఈ ఈ అపరాల కులంలో చాలా తక్కువగా న్యూనతతో చూడబడేది. అది ఇక్కడ కుల్మాషాంశ్చిద్ ఆహార అంటే కుల్మాషాన్ చిత్ ఆహార. ఆ కుల్మాషంలో తీసుకురా, ఆహార అంటే తీసుకురా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక గురువు గారు, ఉదాహరణగా ఒక గురువు గారో లేకపోతే ఒక చోట ఏదైనా పూజను చేయిస్తున్నవాడో ఏమైనా పట్రా, ఒక అపరం పట్రా అంటే వాడు వాడు ఏమన్నాడు, వాడు నా దగ్గర మెనుగులే ఉన్నాయి ఇంకేమీ లేవు అన్నాడు, కుల్మాషలు మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవు అన్నాడు. అప్పుడు ఈయన ఏమంటున్నాడు, సర్లే అవే పట్రా అంటే ఈ ప్రయోగం ఎలా ఉందండి, అంటే అన్నింటికంటే తక్కువ కదా అది, అందుకని కొంచెం తేలిక భావం. కల్మాషాన్ చితాహర ఓకే అవే తీసుకురా అని అన్నట్లున్నాడు. అక్కడ చిత్త అనేది మనం ఒక న్యూన భావంతో వాడుతున్నాం, ఇక్కడ చిత్త అనేది దీన్ని నిందార్థము అని అంటాం. ఇప్పుడు అర్థోపసంగ్రహం అంటే ఏమిటో ముందు అది కూడా ఒకసారి చూద్దాం మనం. అర్థోపసంగ్రహము అంటే ఏం చెప్పాను, మనం వాడిన నిపాత వల్ల పృథక్త్వం తెలుస్తుంది. పితరవు అనే ప్రయోగం చేశానండి నేను. పితరవు అంటే అర్థం ఏమిటండి, పితరవు అంటే ఏమిటండి తెలిసా ఎవరికైనా? పితరవు అనగానే మీకు అర్థమవుతుంది కదా, ద్వివచన ప్రయోగం. అందులో రెండు ఉన్నాయి, రెండు ఇద్దరు ఇక్కడ మాత ఎక్కడ ఉందండి, పితరవు అనే దాంట్లో మాత ఎక్కడ ఉందండి? లేదు కదా, కనపడటం లేదు. ఎంప్లాయిడ్, ఆ ఎంప్లాయిడ్ అనేది మనకి తెలియడానికి అదే పృథక్తము. అంటే పితరవు అంటే ఒక పితృ శబ్దాన్నే మనం ద్వివచనంలో వాడాము, అక్కడ మాత పితరవు అనేది, ఆ మాత అనేది మనకి కనపడటం లేదు. ఇది కనపడటానికి మనం దానికి ఒక విగ్రహ వాక్యం అని చెబుతాం. ఈ విగ్రహ వాక్యం ఏం చేస్తుంది మీకు, అక్కడ అక్కడ ఉన్న సమాసాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రయోగాన్ని, ప్రదత్వాన్ని చెప్పి అందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది తెలియజేయడానికి మనం విగ్రహము అనేదాన్ని వాడతాం. విగ్రహ వాక్యం తయారు చేసినప్పుడు చా అనే ఒక నిపాతని వాడాం. ఈ చా అనే నిపాత మనకి ఎందుకు వాడాము అని అంటే, ఒక సముచ్చయాన్ని తెలియజేస్తుంది. ఏమని, పితరవు అనే శబ్దంలో పితృ శబ్దము ఎంప్లాయిస్ మాత అండ్ పిత అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. చా అనే నిపాతని ప్రసక్త్వాన్ని తెలియజేయడానికి వాడుతాం. దీన్నే అర్థోపసంగ్రహము, అర్థ ఉపసంగ్రహము అంటే అర్థం ఏమిటి, మనకు ఆ సమాసాన్ని కానీ ఆ ప్రయోగాన్ని చూడగానే అది అర్థం కాదు మనకి. పితరవు అంటే మాతాపితరులు ఉన్నారు అని మనకు తెలుసును కనుక తెలుసు, తెలియకపోతే ఎలా తెలుస్తుంది, అక్కడ కనపడటం లేదు కదా. అది ఆ పృథక్త్వాన్ని తెలియజేసి, బాబు ఈ పితరవు అనే ద్వివచన ప్రయోగంలో మాతా పిత ఇద్దరు ఉన్నారు అని చెప్పడానికి మనం చా అనే నిపాతని వాడాము. అందుకని ఇక్కడ చా అనే నిపాతని అర్థోపసంగ్రహంగా, అర్థోపసంగ్రహ సందర్భంలో మనం ఇక్కడ చా అనే నిపాతని వాడాము అని చెప్తాం. ఇప్పుడు రామస్య కృష్ణశ్చ అన్నప్పుడు దాన్ని మనం సముచ్చయార్థం కింద కూడా తీసుకు, సముచ్చయార్థం అంటే గ్రూప్ను సూచించేటందుకు. అది ఎందుకు వాడామంటే అర్థోపసంగ్రహంలో, అంటే ఆ అర్థంలో మనకి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం దాన్ని వాడాము అన్నమాట. అంటే దీనికి మామూలుగా చూడండి, ఒక మామూలుగా చెప్పినప్పుడు ఒక్కొక్క మాటని ఒక్కొక్క ప్రయోగంలో మనకు అర్థమైపోతాయి. ఎలాగా, పశ్యేమాం గామశ్వం పురుషం గజం అని నేను ఒక ప్రయోగం చెప్పాను అనుకోండి. పశ్యేమాం చూద్దాం ఏమిటి, గామశ్వం పురుషం గజం. గామ్ అశ్వం పురుషం గజం అంటే ఒక ఆవుని, ఒక గుర్రాన్ని, ఒక పురుషుణ్ణి, ఒక ఏనుగుని. గామశ్వం పురుషం గజం పశ్యేమాం, వీటిని చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది కదండి, ఇక్కడ ఈ వాడిన ద్వంద్వ సమాసంలో మీకు బహుళ ద్వంద్వ సమాసంలో అన్నీ ఉన్నాయి, నాలుగు విడివిడిగా కనిపిస్తున్నాయి. గోవు కనిపిస్తోంది, పురుషుడు కనిపిస్తున్నాడు, అశ్వం కనిపిస్తోంది, గజం కనిపిస్తోంది. పితరవు అన్నప్పుడు అలా కనపట్టలేదు మీకు,
అది కనపడడానికి మనం విగ్రహవాక్యం తయారు చేశాం. విగ్రహవాక్యం ఎందుకు వాడాము? పృథక్త్వాన్ని తెలియజేయడానికి. ఈ పృథక్త్వాన్ని తెలియజేయడానికి మనం తెచ్చుకున్నటువంటి, అడాప్ట్ చేసుకున్నటువంటి వర్డ్ ఏమిటి అక్కడ? చా అనేటటువంటి నిపాత. అది అది అర్ధోప సంగ్రహ సందర్భంలో వాడాము అని చెప్పి మనం చెప్తాము అన్నమాట. అథాపి సముచ్చయార్థే భవతి. నాలుగోది ఏమిటండి? సముచ్చయార్థకం అంటే ఒక గ్రూపుని సూచించటానికి దీనికి చా అనే నిపాతను వాడతాం. చా అనే నిపాత అహంచ త్వంచ, నేను నువ్వు మన ఇద్దరం కలిసి అని చెప్పాలనుకోండి, అహంచ త్వంచ రామశ్చ కృష్ణశ్చ ఇట్లా వాడతాం కదా. ఇక్కడ చా అనేది నిపాత. ఇది ఎందుకు? వీళ్ళని ఒక గ్రూప్ కింద చేయడానికి. దీనిని సముచ్చయార్థము అని అంటాం. నిశ్చయార్థంలోనే ఆ అనే నిపాతను కూడా వాడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవేభ్యశ్చ పితృభ్య ఆ అన్నాడు. మామూలుగా అయితే మనం నిపాత ఇక్కడ చా కూడా వాడచ్చు, దేవేభ్యశ్చ పితృభ్య ఆ అని అన్నాం. అంటే ఇక్కడ ఆ అనే నిపాత కూడా సముచ్చయార్థంలో వాడాము. తర్వాత సముచ్చయార్థంలో వా అనే నిపాతను కూడా మనం వాడుతున్నాం. మీకు తెలుసును వా అనే మనం ఎక్కువగా వాడతాం. ఇప్పుడు వాయుర్వా మనుర్వా అంటే వాయువు మనువు కూడా అని, ఆయన ఈయన కూడా అనేవి ఇవన్నీ మంత్రాల్లో వస్తాయి. వాయుర్వా అంటే వాయువు అంటే వాయువును, మనుర్వా మనువును అని ఇలా అర్థం వస్తుంది అన్నమాట. అలాగే ఇంకొకటి త్వత్ అనేటటువంటి ఒక నిపాత ఉంది. ఈ నిపాత కూడా సముచ్చయార్థంలోనే. పర్యాయ ఇవ త్వత్ అశ్వినం, త్వదశ్వినం, త్వదాశ్వినం అంటే త్వద్ అశ్వినం, అశ్వినం అంటే ఆశ్వయుజమాసం అర్థం, అంతే ఆశ్వయుజము అని. త్వదాశ్వయుజం అంటే ఇక్కడ ఏమిటి? త్వత్ అనే నిపాత కూడా ఇక్కడ సముచ్చయార్థంలోనే వచ్చింది. అంటే పర్యాయ ఇవ త్వత్ అశ్వినం, ఆశ్వయుజము మరియు పర్యాయ, పర్యాయముల వలే అనే అర్థం అన్నమాట ఇక్కడ. అంచేత ఇక్కడ ఆశ్వీజాన్ని పర్యాయాల్ని రెండింటిని సముచ్చయం చేయడానికి త్వత్ అనేటటువంటి నిపాతను మనం ఇక్కడ ప్రయోగించాము అనమాట. ఇది సముచ్చయార్థంలో నిపాతని ఎలా వాడతాము అనేది ఇక్కడ మనం చూసాం. తర్వాత అథ అపి పదపూరణ, పద పదాన్ని పూరించడానికి మాత్రమే. ఇది ఒక చిన్నది మనకు తెలుసు, ఇదం అని వాడాలనుకోండి, చెప్పాను కదా ఇదం అనేది హలంతాలు అబ్రప్ట్ గా ఉంటాయి భాషలో. ఫ్లోలో మనం హలంతాలు మాట్లాడితే ఫ్లోలో కుసంధులు అయిపోతాయి అక్కడక్కడ. అందుకని దానికి ఈ ఒక నిపాత ఊ అనే ఒక నిపాతను పెట్టేశారు. ఇది ఈ ఇదం ఊ అన్నప్పుడు ఆ ఊకేమీ అర్థమేం లేదు, కానీ ఇదము అంతే మనకి ఒక కన్వీనియన్స్ కోసం. అలాగే తదు తద్ ఊ ఇవన్నీ పదపూరణ కోసమే కానీ దీనికి ఇటువంటి ప్రయోగాల్లో ఇటువంటి వాటికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదు. అయితే ఇక్కడ కూడా చూడండి, నూనం సాతే అంటే ఈ మంత్రం, ఇది కూడా ఒక మంత్రంలోదే. నూనం సాతే అంటే ఆ యజ్ఞయాగ, సా తే ఆ యజ్ఞయాగాదుల్లో అని ఇక్కడ నడుస్తుంది ఇది. ఈ యజ్ఞయాగాది ఇక్కడ నూనం అనేది కేవలం ఒక మేనరిజంగా వాడుతున్నాం, దానికి దానికి అర్థం ఏమీ లేదు, దానికి కేవలం పదపూరణ అది సరిపెట్టేటందుకు. కానీ ఎక్కువగా దీన్ని ఎందుకు ఉపయోగించుకుంటారంటే ఛందస్సును సరిపెట్టడానికి దీన్ని ప్రయోగించుకోవచ్చును, అది పనికొస్తుంది అనమాట. అంతేగాని దానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ ఉండదు. అలాగే ఏవం కలు తద్భవు, ఇప్పుడు ఏవం కలు తద్భూవ అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఓకే అలాగే జరగని అన్నాం అనుకో, అలాగే జరగని ఓకే అన్నామే ఈ ఓకే అనమాట. ఈ కలు అంటే ఏవం తద్భూవ అలాగే జరగని ఓకే అలాగే, ఈ ఓకే అనేది ఏమిటి ఇక్కడ కలు అనే దానికి ఏం అర్థం ఉండదు, ఓకేకి అర్థం ఉంటుందా అండి? ఏమి ఉండదు, అలా జరగని సరే అంటామే అట్లాంటి ప్రయోగం అనమాట. ఇక్కడ కూడా ఈ కలు అనే దానికి పదపూర్ణమే తప్ప వేరే ప్రత్యేకమైనటువంటి అర్థం లేదు అనేది ఇక్కడ చెప్పాము. ఆపేసుకుందాం అండి ఇక్కడికి. ఓకే గురు, ధన్యవాదాలు. మిగతా రేపు ఇది పూర్తి అయిపోయి తర్వాత టాపిక్ లోకి వెళ్దాము.